Hello friends, welcome back to our channel sandhyasukendarhappyhome. Happy Home friends, manam prati curry loki use chese allam vellulli paste ni 2-3 months varaku kuda fresh ga nilva undela ela prepare cheyalanedi video lo chupinchabothunnanandi. Skip cheyakunda last varaku chudandi, mari late cheyakunda video lokaithe veldama. Friends, manam allam vellulli paste prepare chesetappudu allanni alage vellullini samana quantity tho aithe teeskovali. నేను ఇక్కడ 200 గ్రాముల అల్లాన్ని అలాగే 200 గ్రాముల వెల్లుల్లిని తీసుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఈక్వల్ క్వాంటిటీతో రెండింటిని సమానంగా తీసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరల్లో వేసినప్పుడు కూరలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత అల్లాన్ని వేసి వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాలండి. అప్పుడు దానికి ఏమైనా మట్టి ఎట్లా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా దానిపైన ఉన్న పొట్టునంతా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన వెల్లుల్లిని తీసుకొని చపాతీ కర్రతోటి వెనకాల లైట్గా కొట్టేసామంటే ఈజీగా వచ్చేసాయండి. ఇప్పుడు నైఫ్ తీసుకొని వెనకాల కొంచెం కట్ చేసి మధ్యలో కొంచెం కట్ చేసామంటే ఈజీగా వచ్చేసాయండి. ఉల్లిపాయలు కూడా మనం ఎన్ని ఉల్లిపాయలైనా ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా వెల్లుల్లిని తీసామంటే ఎన్ని కేజీలైనా ఈజీగా వచ్చేసాయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఈ అల్లం ముక్కల్ని అలాగే వెల్లుల్లి ముక్కల్ని సమాన క్వాంటిటీతో తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ అల్లం వెల్లుల్లిని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం 1 టీ స్పూన్ రాళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం మరకాయ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్, పసుపు, అలాగే రాళ్ళుప్పు వేయడం వలన అల్లం అనేది అసలు ఖరాబ్ అవ్వదండి. ఇందులో మనం ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసామంటే 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కర్రీస్లోకి వాడుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.